మందా కృష్ణ అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో చర్చలు జరపకుండా అసెంబ్లీకి ముట్టడి పిలుపునిచ్చేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసేందుకేనని మేము మందాకృష్ణ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. వెంటనే మానుకోవాలని, లేదంటే ఇదే నెల 30న అసెంబ్లీ దగ్గరనే మందాకృష్ణని అడ్డుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నది, పార్లమెంటులో బిల్లు పెట్టండి మద్దతిస్తామని కేసీఆర్ గారు చెబితే కేసీఆర్కి వ్యతిరేకంగా మాదిగలను రెచ్చగొట్టి మాదిగలను దూరం చేయడం వల్ల తెలంగాణలో అత్యధిక శాతంగా ఉన్న మాదిగల్లో ఈ రోజున ఒక మంత్రి పదవి కూడా లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో జరగడానికి కారణం మందాకృష్ణ అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఈ రోజుకి అభివృద్ధి నోచుకోలేదు. మాదిగలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల జాతుల సమస్యలు ఎన్నో ఉండగా అక్కడ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండి కూడా అక్కడ చేయకుండా ఆంధ్రాకి వచ్చి అలజడులు సృష్టిస్తామంటే చూస్తూ సహించబోమని కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మందాకృష్ణని. 25 సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనే నమ్మకంతో ఎంతోమంది పోరాటాల్లోకి వచ్చి ఆ పోరాటాల్లో భాగంగా మాదిగలపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయిస్తే ఆ కేసుల్ని ఎత్తేయమని ఈరోజుకి కూడా మందాకృష్ణ ప్రభుత్వాలని అడగలేదు. అదేవిధంగా మరి ఆయన తిరుగుబాటు కానీ కురుక్షేత్రం కానీ విశ్వరూపం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడితే మాదిగల బతుకులు మారతాయని, ఎస్సీ వర్గీకరణ రావడం ద్వారా మాదిగలు సమగ్ర అభివృద్ధి సాధిస్తారని ఆయన నమ్మి ఉద్యమంలోకి వచ్చి ఎంతో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాల త్యాగాలను సొమ్ము చేసుకొని మందాకృష్ణ రాజకీయ పార్టీల దగ్గర మాదిగ జాతిని తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకున్నాడు తప్ప, మాదిగ జాతికి 25 ఏళ్ల కాలంలో నష్టాలే జరిగాయి తప్ప మాదిగలు ఫలాలు సాధించలేకపోగా మాదిగల్ని ప్రభుత్వాలకి దూరం చేసే కుట్రలు పన్నటం వల్ల మాదిగలు నష్టపోయారని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి మందాకృష్ణ మాయల్లోంచి మాదిగలు బయటపడి ఆంధ్ర మాదిగలు కృష్ణ మాదిగ దుశ్చర్యలను ఖండించాలని కూడా మేము తీవ్రంగా మరి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏమాత్రం మందాకృష్ణకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంట్లో ఉంది కాబట్టి మాట ఇచ్చి తప్పిన బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటానికి పార్లమెంటు ముట్టడికి సిద్ధం కావాలని కూడా మేము మందాకృష్ణకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ ఉద్యమకారుల్ని, ఆంధ్ర మాదిగ ఉద్యమకారులను పిలిచి ఈ నెల 29న చర్చలు జరపడం ద్వారా ఇలాంటి సమస్యలకు తావు లేకుండా పోతుందని స్పష్టమైన సంకేతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణపై ఇవ్వాలి, మాతో చర్చలు జరపాలి, ఆ విధంగా 29న మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈయన ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తండ్రి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితోటి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు పార్లమెంటులో జరిగే సమావేశాలకి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా అఖిలపక్ష బృందాన్ని పంపించాలి, మాకు సహకరించాలి, ఆ విధంగా 29న మాకు మరి ఆ విధమైన చర్చలు జరిపే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కృష్ణ మాదిగ ఈ నెల 30న మరి అసెంబ్లీ ముట్టడిని విరమించుకోకపోతే ఇదే 30న విజయవాడ తుమ్మనపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీగా బయలుదేరి అదే అసెంబ్లీ దగ్గర కృష్ణ మాదిగ దుశ్చర్యలను అడ్డుకుంటామని సందర్భంగా మేము హెచ్చరిస్తాం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.